తమిళనాడు గవర్నర్గా నియమితులైనప్పుడు మీరు అంటే ఉత్సాహం ఉండింది అప్పుడు బాగా అంటే సంతోషపడ్డారా? ఏమిటి సార్ తేడా ఇక్కడ రాజకీయాలకి అక్కడ రాజకీయ పరిస్థితులకి చూశారు మీరు? అక్కడ రాజకీయాల్లో క్రమశిక్షణ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉందా సార్? ఉంది. రీజనల్ పార్టీ, రీజనల్ పార్టీస్ అక్కడ పరిపాలన చేసేది. డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ప్రాక్టికల్గా రీజనల్ పార్టీస్ అవి. పేరుకి అఖిల భారత పార్టీ అనుకొని అనుకున్నా కూడా రీజన్కి పరిమితమై ఉండేది. రీజనల్ పార్టీస్లో క్రమశిక్షణ కొంచెం ఎక్కువగా ఉంటుంది జనరల్గా. మరి తమిళనాడులో ప్రత్యేకంగా డిఎంకేలో కానీ ఏఐడిఎంకేలో కానీ ఈ రెండు మెయిన్ పొలిటికల్ పార్టీస్ రెండింటిలో కూడా క్రమశిక్షణ ఎక్కువే. కానీ అక్కడ కూడా సంచలనాలు మీ హయాంలో అక్కడ జరిగాయి. జయలలిత గారికి సంబంధించిన ఎన్నో కేసులు బయటికి రావడం ఇవన్నీ వాటిని చాలా అంటే అది కత్తిమీర సాము లాంటి వ్యవహారాలు వాటిని ఎదుర్కోవడంలో మీరే ఏ విధంగా మీకు ఎలా అనిపించింది సార్ ఈ కేసులు? మామూలుగా కేసులు కోర్టులు ఇచ్చే తీర్పులు ఇస్తుంటాయి. రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ ఏం చేయాలి, ఏ సమయంలో ఏం ఎట్లా వ్యవహరించాలి అని జాగ్రత్తగా చూచి పొరపాటు చేయకుండా రూల్స్కి అనుగుణంగా నడిచేవాడిని. అంతే. జయలలిత గారు నిజానికి ఆవిడ అంటే తట్టుకోవడం ఆవిడ ఏం చెప్పాలి ఇంకా ఆవిడ ఆవిడ వైఖరిని ఆవిడ తీరుని తట్టుకోవడం అంత సులభం కాదు. ఇట్టే అనుకుంటే అలా ఇట్లా ఇలా మార్పులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్పులు చేసేసే వ్యక్తి అలాంటిది రోసయ్య గారు కాబట్టి నిలబడ్డారు 5 సంవత్సరాలని ఒక పేరు వచ్చింది సార్ మీకు అంటే ఒక ఒక కాంప్లిమెంట్ అనుకోండి. ఆ విధంగా ఏ ఎలా అనిపిస్తుంది అంటే నిజమైనా వాస్తవం ఉందా ఇందులో? జనరల్గా ఆవిడని అర్థం చేసుకొని రాజ్యాంగ నిబంధనలని అతిక్రమించకుండా వ్యవహరిస్తే బాగానే ఉంటుంది నా అనుభవం అది. ఇంకా కొన్ని అనుభవాలు సార్ మీ గవర్నర్ ఎందుకంటే ఇప్పుడు అదే బాగా అంటే అందరికీ ఆసక్తి కలిగించే విషయం మీరు గవర్నర్గా ఉన్నప్పుడు 32 జిల్లాల్లో సుమారు 30 జిల్లాలని తమిళనాడులో యూ హ్యావ్ టచ్డ్ త్రూ వేరియస్ ప్రోగ్రామ్స్ అండి. సో ఎలా ఉండింది ఈ 5 ఏళ్ళ హయాం మీకు? బాగానే ఉండేది. ఆవిడే రెగ్యులర్గా మీటింగ్స్ అవుతుంటాయి సార్ అంటే మామూలుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాచురలీ కలుస్తుండేది మిమ్మల్ని సంప్రదింపులు మాట్లాడుతూ ఉండేది. ఒక అపారమైన అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా అంతకుముందు జయలలిత గారిని మీరు ఆవిడని కూడా ఆవిడ ప్రయాణాన్ని గమనిస్తూ వచ్చారు అంతకుముందు మీరు వెళ్ళాక మీకు ఏమన్నా ఆవిడ గురించిన ఇంప్రెషన్స్ మారాయా సార్? ఏం మారలేదు. నా పద్ధతి ఆ ప్రకారమే నడిచాను. నాకేం సమస్యలు ఉత్పన్నం కాలేదు. అది సంతోషం. సార్ మీ గురువుగారు ఎన్జీ రంగగారితో మీరు మొదలుపెట్టిన ప్రయాణంలో తర్వాత మీ ఇద్దరు మీ దారులు వేరవ్వడానికి కారణాలు ఏమయ్యాయి సార్? 1970 ప్రాంతంలో మేమిద్దరం కొంచెం కొద్ది రోజుల పాటు ఎడమయ్యాము. మళ్ళీ రంగగారు కాంగ్రెస్లోకి వచ్చేసారు.